లో ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఫెయిల్ అయ్యారా? అక్రమ మైనింగ్ పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలను పవర్లోకి రాగానే మర్చిపోయారా? పాలవలస మాజీ సైనికోద్యోగుల భూ వ్యవహారంలో విజయసాయిరెడ్డితో చెడిందా? ఎమ్మెల్యే తమ్ముడు బావమర్దులు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా మారి చెలరేగిపోతుండడానికి కారణమేంటి? అభివృద్ధి కార్యక్రమానికి అడుగు పడకపోవడంతో ఎమ్మెల్యేపై ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారా? చోడవరం ప్రజలు ఇదేమి ధర్మం అంటుండడంపై ఓపెన్ సీక్రెట్. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ప్రజలు రైతుల నుంచి సెగ తగులుతోందా? ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గాలి కుదిలేసి గ్రానైట్ సంస్థతో చేతులు కలిపారా? పాలన్ను గాలి కుదిలేయడంతో తమ్ముడు బావమర్తులే షాడో ఎమ్మెల్యేలుగా చెలరేగిపోతున్నారా? మాజీ సైనికుడి భూమి వ్యవహారంలో ధర్మశ్రీకి సొంత పార్టీ నుంచే విమర్శలు. వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీకి ధర్మశ్రీ రెడీ అవుతున్నారా? అధికారంలో లేనప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తారు. పవర్ రాగానే అవన్నీ మర్చిపోయి అప్పటిదాకా దేవుళ్లుగా చూసిన ఓటర్లను పట్టించుకోవడం మానేస్తారు. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా అదే కోవకు చెందుతారంటూ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. చోడవరం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. అక్కడి నుంచి 2009-2014 ఎన్నికల్లో పోటీ చేసిన ధర్మశ్రీ వరుసగా పరాజయం పాలయ్యారు. అయితే 2019లో వైసీపీ గాలితో పాటు సింపతి కూడా ఎమ్మెల్యేగా గెలవడానికి కారణమైంది. ఆయన వ్యవహార శైలి మొదట్లో పర్వాలేదనిపించినా ఆ తర్వాత సీన్ మారిపోయిందట. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందడం, జగన్ని అంటిపెట్టుకుని ఉన్నవారిలో ఒకరిగా పేరుండటంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవంతికి అమాత్య పదవి వరించడంతో కొద్దికాలం సైలెంట్ గా ఉన్నారు ధర్మశ్రీ. వైసీపీ ప్రభుత్వం తీరు ఎలా ఉందో ప్రజలకు అర్థం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అభివృద్ధి అటకెక్కడంతో ఎమ్మెల్యేలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందట. చోడవరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే షూటింగ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీ అయిపోవడంతో తమ్ముడు బావమరుదుల చేతుల్లోకి పవర్ వెళ్లిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే తమ్ముడు జయదేవ్ చోడవరానికి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని సొంత పార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారు. ఇక బుచ్చేపేట మండలంలో ఎమ్మెల్యే బావమరుది గేదెల శేషు ఆ ప్రాంతంలో మరో షాడో ఎమ్మెల్యేగా చేతివాటం చూపిస్తున్నారని పబ్లిక్ టాక్. దీంతో నియోజకవర్గంలో ధర్మశ్రీ తమ్ముడు బావమరుదులను ప్రసన్నం చేసుకోవడానికి పాకులాడేవారే ఎక్కువయ్యారన్నది ఓపెన్ సీక్రెట్. దాంతోపాటు తనతో ఎన్నికల ముందు నుంచి నడిచిన కార్యకర్తలను పట్టించుకోకపోవడంపై అంతర్లీనంగా వ్యతిరేకత ఉందని సమాచారం. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే కళ్యాణపు లోవర్ రిజర్వాయర్ను మైనింగ్ ముప్పు నుంచి కాపాడాలంటూ ఆయకట్టు రైతులు సాగిస్తున్న పోరాటాలను కరణం ధర్మశ్రీ ముందుండి నడిపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే మైనింగ్ అనుమతులను రద్దు చేసి రిజర్వాయర్ను కాపాడుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్మశ్రీ ఎమ్మెల్యేగా గెలవడానికి ఇవన్నీ ఎంతగానో ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు సాయి కపిల్ గ్రానైట్స్ అనే సంస్థ మైనింగ్ జరుపుతూ టన్నుల కొద్దీ గ్రానైట్ తవ్వుతున్నా పట్టించుకోకపోవడంపై నియోజకవర్గ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సదరు మైనింగ్ సంస్థకు ఎమ్మెల్యే ధర్మశ్రీ అండగా నిలబడ్డారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక కళ్యాణపులవ పరిసరాల్లో కొత్త మైనింగ్ ప్రపోజల్స్ కూడా సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇదేమి ధర్మం అంటున్నారు అక్కడి రైతులు. మరోవైపు చోడవరం చక్కెర కర్మాగారం అభివృద్ధి పదంలో నడిపిస్తానన్న ధర్మశ్రీ ఎమ్మెల్యే అయ్యాక ఆ అంశాన్ని పక్కన పెట్టారని విమర్శలుస్తున్నాయి. బుచ్చేపేట మండలంతో పాటు పలువురు జడ్పీటీసీలు ఎమ్మెల్యేకి కొరకరాని కొయ్యగా తయారయ్యారట. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో రావికమతం మండలంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ టీడీపీలు చెరో 10 స్థానాలు గెలిచాయి. దీంతో జీర్ణించుకోలేని వైసీపీ ప్రమాణ స్వీకారోత్సవంలోపు టీడీపీ నుంచి గెలిచిన తట్టబంద గుడివాడ ఎంపీటీసీలనిద్దరినీ తమ పార్టీలోకి బలవంతంగా లాక్కెళ్లి దుష్ట సంస్కృతికి తెరలేపిందని ప్రచారం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన టీడీపీ ఎంపీటీసీలు తిరిగి వస్తుండగా వారి వాహనాలను అడ్డగించి దౌర్జన్యానికి యత్నించడం వెనుక ధర్మశ్రీ హస్తం ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇక
ఇక రైతులు మాజీ సైనికుల భూముల విషయంలో ధర్మశ్రీ వ్యవహరించిన తీరుపై దుమారం రేగింది. సాగులో ఉన్న భూములకు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా పొరుగు జిల్లాకు చెందిన రాజుగారు రియల్ ఎస్టేట్ సంస్థకు 150 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడంతో రైతులు ఆగ్రహించారని టాక్. దీంతో రోలుగుంట మండలం జేపీ అగ్రహారం రెవెన్యూ పరిధిలోని రైతులు గత ఏడాది డిసెంబర్ 6న ఎమ్మెల్యే కారును అడ్డగించి తమ సత్తా చూపించారట. ఎమ్మెల్యే ఎంతగా ప్రయత్నించినా రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ధర్మశ్రీ తోక ముడవలసి వచ్చిందని టాక్. ఇక ఆనందపురం మండలం పాలవలసలో మాజీ సైనికుడికి చెందిన భూమి వ్యవహారంలో ధర్మశ్రీ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మాజీ సైనికుల భూముల క్రయ విక్రయాలకు కలెక్టర్ ఎన్ఓసీ ఇవ్వాలన్న వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. ఈ ఉదంతంలో రిజిస్ట్రేషన్ శాఖపై ఉన్నత స్థాయిలో ఒత్తిళ్ల వెనుక ధర్మశ్రీ ఉండడాన్ని టీడీఆర్సీలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పరోక్షంగా పాలవలస భూముల అంశాన్ని ప్రస్తావించారట. ఆ సమావేశంలోనే ఉన్న ధర్మశ్రీ తీవ్రంగా స్పందించడం కూడా చర్చనీయాంశమైంది. తన సచ్చీలతను నిరూపించుకోవడం కోసం ఆయన పడరాని పాటలు పడడం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అప్పటి నుంచి ధర్మశ్రీకి విజయసాయిరెడ్డికి చెడిందన్నది పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి, పరిశ్రమల కల్పన, ఉద్యోగ ఉపాధి కల్పన వంటివి లేకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందట. దీంతో టీడీపీకి కంచుకోట అయిన చోడవరంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోందని టాక్. పూర్వ వైభవం దిశగా టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ కారణంతోనే తాను నివాసం ఉంటున్న గాజువాక నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ధర్మశ్రీ సర్వం సిద్ధం చేసుకుంటున్నారని ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.